భార్య తీసుకుంటే బూతు తీసుకున్నా, శక్తి కేంద్రం తీసుకున్నా, ఒక ఊరు తీసుకున్నా, ఇది నాది. దీంట్లో నేను 50కి పోలైన రోడ్లు, వంద పోలు అయితే 51 కోట్లు బరాబర్ నేను తెస్తాను చెప్పి మనం అందరం కూడా కష్టపడాలి. ఈ ఎలక్షన్ మరే ఎలక్షన్ అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని దిశను దశను మార్చేటువంటి ఎన్నికలు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆశామాశాలు తీసుకోకండి. మీకు చెందగాలు దండ పెట్టి దుప్పటి కింద పెట్టి సభకి వెళ్ళిపోండి. సార్ నేను చేయలేను మంత్రిజీ, లేకపోతే ప్రేమేంద్రంలో నేను ఇక్కడ పని చేయలేను, దగ్గర ఏసీ లేదు, ఈసీ లేదు, నేను మా ఊళ్ళోనే ఉంటా అనుకుంటే ముందే అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోండి. కొత్త కార్యకర్తలు కొత్త నాయకులు వస్తారు. భద్రాచలం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రఘునందన్ రావు అంటే తెలివందరూ కూడా ఎట్లా దుబ్బాక వచ్చి యుద్ధం చేసిరో, రేపు హుజురాబాద్ లో మరణ కోసం యుద్ధం జరగడానికి కార్యకర్తలందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే చివరి దాకా కొట్లాడటం, పోలింగ్ డబ్బా ముందు పడేదాకా మేము ఇంట్లో ఉంటామని వాళ్ళు మాత్రమే దయచేసి బాధ్యత తీసుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే మా కరెంట్ నగర్కి ఇంటే ఉంటుంది, గంట సేపు ఇంట్లో ఎట్లా అని అంటే కుదరదు. దయచేసి ఉంటారు పర్మనెంట్ ఉంటుంది, బుద్ధిలో ఉంటారు ఆ కత్తి కొంగలు గించేసిపోతే వాళ్ళంతా కత్తి పట్టుకొని కొట్లాడతారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం నాగార్జున సాగర్ లో ఎన్ని గుండ్రలు చేసిందో, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్ని గుండ్రలు చేసిందో మీరంతా ప్రత్యక్షంగా చూసారు. దెబ్బతిరుగారు వాళ్ళకి ఇప్పుడు దెబ్బతింటే వాళ్ళ ఆశల సౌధం వాళ్ళ పేదల మీద కూలిపోతుంది. కాబట్టి హుజురాబాద్ ఉప ఎన్నికతో మొత్తం తెలంగాణలో రాష్ట్ర రాజకీయ లోపల ఒక పెద్ద మార్పు సంభవించడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి బాధ్యతల్ని 100కి 100% కంగారు బదులు చేయాలి. అది మీరైనా మీరైనా వేదిక మీద మేము అందరం కూడా దాన్ని సిద్ధపడేటువంటి వచ్చినాం. కొట్లాడడం అయితే కొట్టుకుంటాం, కొట్టుకుంటాం, తల పలుతాయి పలుతాయి, కేసులు అయితే అయితే దేనికి భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. యుద్ధ రంగంలో పోయిన తర్వాత పోతే పోని సిరిసిరి మాడే చెప్తాడు, పోతే పోని సంతులు సుతులు, నేను ఒక్కరుంటే యుద్ధం గెలుస్తాను పోవాలి. మీరు అదే గుర్తు పెట్టుకొని నేను పదే పదే మా దుబాక పూర్తం అధ్యక్షుడితోటి రోజు పొద్దున్న టెలికాన్ఫరెన్స్ అదే చెప్తుంది. అంటే మనోడి ఎక్కపోయారు, మనోడి కొడుకున్నారు, మన ఎంపీటీసీ పోటీ చేసిన ఆయన పోయిండు, మన జెడ్పీటీసీ పోటీ చేసిన ఆయన పోయిండు, ఈయన పోయిండు, ఆయన పోయిండు, అందరు పోయి ఇటువైపున్నావా ఉన్నాక ఒక్కరిని రాదా కూర్చుని గెలవడానికి నువ్వు కొట్టాడు కంప్లీట్ చెప్పండి. గట్టే కొట్టాడు పేరు తోడేళ్ళు వచ్చి మంద మీద పడ్డాడు, కూడకొని ఎత్తుకపోయారు, రోజు కుక్కర్లు ఎత్తుకపోయారు, ఎత్తుకపోవడంటే డబ్బులు ఎదేసారు, కొనుక్కున్నారు, వ్యక్తులు వ్యక్తిగత బలహీనతతో ఆడుకున్నారు, కేసులు కట్టిండ్రు, రకరకాల ఇబ్బందులు కట్టిండ్రు. కానీ ఇక్కడ ఉన్నంత నాయకత్వ గుణం మాకు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక మాట అనుకున్నాం, మేము ఈ దాప దుబ్బాక బరాబరు గెలవాలనుకున్నాం, గెలిచిన కేవలం ఇంటికోవాలనుకున్నాం, ఒక్కరి మీద దెబ్బపడితే అందరం పోవాలనుకున్నాం, జట్టులు తీసుకోవాలనుకున్నాం. ఈయన అడ్డకపోయి రా పోతే పడితే ఆయన ఆయన చూసుకుంటాడు అని అనుకోలేదు. ఒక్కరిని పట్టుకున్నంతే మొత్తం మంది స్టేషన్ కూడా కూర్చున్నాం, ఎందుకు పట్టుకొచ్చినావు, ఏ కేసు పెడతావు, ఎప్పుడు ఇంటికి పెడతావు అని చెప్పి నిల్చున్నాం. అట్లా నిల్చొని వరి గీసి కొట్టాడు కాబట్టి దుబ్బాకలు గెలుపు సాధ్యమైంది. మీరంతా అదృష్టవంతులు, ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికకు ఎవరైతే ఎన్నికల ఇన్ఛార్జి గా పనిచేసినో పెద్దలు జితేందర్ రెడ్డి గారు ఈ ఉప ఎన్నిక కూడా వారే ఇన్ఛార్జి ఉంటామని వచ్చారు. నాకు జితేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ చేసినప్పుడు నేను అనుకున్నా పెద్ద దూడ పెద్ద మడియాలు జితేందర్ అన్న పుట్టింది పెరిగింది బంగారు బల్లారాలు తిప్పుకుంటూ పెరిగిండు, మరి మా దుబ్బాకలతో ఆర్థిక లేదు, హోటల్ లేదు, మరి ఈయన కన్న వెళ్ళబెట్టాలని మేము ఈయన పరిస్థితి ఏంటంటే భయపడ్డా జితేందర్ రెడ్డి వస్తాను. కానీ జితేందర్ రెడ్డి నేను ఎట్లయితే ఒక ఇల్లు కిరాయి తీసుకొని కష్టపడ్డాను అట్లే తన ఇల్లు తానే తీసుకొని మొత్తం ఎలక్షన్లు అయిపోయి ఇలా సాయంత్రం 5 గంటలకి నాలుగో రోజులు అందరూ బయటికి పోవాలని పోలీసు ఎల్లగొట్టేలాగా మా దుబ్బాకలు ఉన్నటువంటి పనిచేసిండు జితేందర్ రెడ్డి. నేను అనుకుంటున్నావు మంచే కూర్చుకుంటే బాగుండే అనుకుంటే అన్ని ఆయననే ఎత్తుకొస్తున్నాడు పాపం, అన్ని ఆయననే తెచ్చుకున్నాడు. ఇల్లు కిరాయి తీసుకుంటే ఆ ఇంట్లోనే 4 ఏసీలు కూడా పెట్టి చేసి ఇడిచిపెట్టిపోయాడు. కాబట్టి ఒక మంచి నాయకుడు నాయకుడు అంటే నాయకుడు లాగానే ఉంటాడు, పట్టుకుంటే 24 గంటలు అక్కడే ఉంటాడు. కాబట్టి బాధ్యత తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా అంతర్శక్తిగా పనిచేయాలని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ శక్తి కేంద్రాలు ఇచ్చాలని దయచేసి ఒక విజ్ఞప్తి. బూత్ వెరిఫికేషన్ చేసినప్పుడు కానీ శక్తి కేంద్రాలు ఇచ్చాలని బయట నుంచి వస్తున్నప్పుడు కానీ దయచేసి ఉంటే ఉండాలని చెప్పుకుందాం, లేకపోతే మనం ఈ బూతులో బలహీనంగా ఉన్నామన్నా కొత్త చేస్తున్నామని చెప్తాం. కానీ మనల్ని మనం మోసం చేసుకునే కార్యక్రమం దయచేసి శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు చేయొచ్చు. బయట నుంచి వచ్చే శక్తి కేంద్రాల వెరిఫికేషన్ వస్తున్న మీరు కూడా రోజు ఉపన్యాసాలు ఉంటాయి, రోజు నాయకులు అందరూ మీతోనే ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏదో ఒక పూట నడిచేది కాదు,
మీరిచ్చే రిపోర్ట్ మీదనే ఆ బూతులో మన బలమేది మన బలహీనత ఏంటి తెలిస్తే ఆ బూత్కు వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి కార్యకర్తల యొక్క శక్తిని ఎట్టవాడుకోవాలని చూస్తాం. కాబట్టి మీరు ఇచ్చేటువంటి నివేదిక ప్రేమేదారుడికి ఇచ్చినా మంత్రిజీకి ఇచ్చినా మీరు ఇచ్చిన నివేదిక మీదనే ఈ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంత మంచుకుందని అబద్ధాలు చెప్పకూడదు. ఏది వచ్చే గదే చెప్పుకుంది దాన్ని ఎట్లా మార్చుకోవాలి ఎట్లా సైకిల్ని తయారు చేసుకోవాలి ఆ బుద్ధిలో లేని పార్టీ పెద్దలు అందరూ కూడా చేస్తుంటారు. కాబట్టి దయచేసి మనల్ని మనం వంచవద్దు పార్టీని వంచవద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్తాం గెలిచేందుకు ఏం కావాలని చేద్దాం. ఇంతమంది రాష్ట్ర పార్టీ మొత్తం వీటికి తరలి వచ్చింది. నీకు ఒక ఉదాహరణ చెప్పాలి సోదరి జయశ్రీ కార్పొరేటర్ గారు మొదటిసారి ఎన్నికల ప్రచారానికి వచ్చింది. పాప వారు ప్రచారం చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో కొంతమంది పీడీ చూసేటువంటి రాజకోట అనే ఊర్లో ఇప్పుడు రావడం పీడీ చేసేటువంటి కొంతమంది అక్క జనాల దగ్గర కాడికి పోయి జయశ్రీ మాట్లాడినటువంటి మాటలు ఎవరో ఒక రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినారు. దాంతో ఒకటి ఎవరా తెలుసు తెలుగులో వారు చెప్తున్నటువంటి పదాలు దొరలేదు. ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా మైక్ పట్టి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఒకటి ఎవరో అక్షరాలు పొరపాటు పడతాయి. పాపం జయశ్రీని టీఆర్ఎస్ లో ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసేది. ఆమె తప్పు మాట్లాడిందని ఈ పథకాలు కేంద్రాన్ని కాదని ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మా దుబ్బాకలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు తిప్పి కొడితే ఆ దుబ్బాక ఉప ఎన్నిక ఇన్ఛార్జి ఉన్నటువంటి మంత్రి ముఖం కింద అయింది. పాపం ముఖం కింద ఏంటంటే కాబట్టి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది కూడా చాలా గొప్పగా పనిచేస్తారు. కాబట్టి అందరి దగ్గర ఆర్గనైజర్ గా మర్చిపోతుంది. కాబట్టి దయచేసి ఎట్లాగో పేపర్ రాయరు టీవీలో మన మొమ్మలు కనబడాయి. ఎందుకంటే సగం టీవీలు వాళ్ళే సగం పేపర్లు మనయే అవునా. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఫోనే మనకు ఆయుధం. దాన్నే వాడుకుందాం. దాంతోనే విప్లవం సృష్టించవచ్చు. దాంతోనే మార్పు తీసుకురావచ్చు. ఒక్కరికి కష్టం వస్తే మొత్తం నియోజకవర్గంలో ఏం జరిగిందో 5 నిమిషాలలో సోషల్ మీడియాలో తెలుసుకోవాలి. మన సార్ ఎప్పుడు కదా సెల్ ఫోన్లలో టింగ్ టింగ్ అని పిల్లలు పడతారట కొందరికి కన్ను మండిలేయట. కళ్ళే వారికి మండలేదు సారు. కళ్ళే వారిని మండితే నీ పక్కన ఉన్న వాళ్ళకి మండుతాయి. ఇక రేపు హుజరాబాద్ లో కూడా మా సెల్ ఫోన్ లో టింగ్ టింగ్ అని పోగితే మీ కాలు పెడుతున్న గుడ్డలు వేదిక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. జరిగింది చెప్పారు.